भारत माता की जय। అస్మత్ పేట చెరువు పక్కకి 125 మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గదాలు 70 గదాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి మున్సిపాలిటీలో పనిచేసి ఇళ్లలో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో ఈ 40 గజాలలో ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు, ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని చెర్లలోకి వచ్చే కాల్వలు వాగులు ఉండకూడదని కోరుకుంటూ కాదు, చెర్లు ఉండాలని చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని మంచి భూగర్భ జలాలు ఉండాలని మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ్ళే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఇవాళ్ళే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది ఈ రాష్ట్రంలో. 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 16 సంవత్సరాలు వీళ్ళు ఒక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు అంతకుముందున్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళని కూడా బయటకు వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు, వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదోళ్లకు సంబంధించిన ఇళ్ళ పంచాయతీ. ఇవాళ నేను మొన్ననే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి సరే మీరు హైడ్రా పెరట మీరు ఏం నడుపుతుండో నాకు తెలియదు కానీ దీన్ని డ్రామా అని అంటున్నారు. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా గిట్నే డ్రామా చేసిండ్రు, మళ్ళీ వాళ్ళు దాని వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. కానీ ఇవాళ మీరు వచ్చి ఈ హైడ్రా పేరిట డ్రామాలు చేసి పేదల గుడిసెలను పేదల ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేసినాం మేము. ఇవాళ ఇంత జరిగినప్పటికి కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, స్వయంగా హైడ్రా చైర్మన్ గారు ఒక ఎండి గారు మాట్లాడతారు, మేము పేదల ఇళ్లకు పోతలేము, పేదల జోలికి పోతలేము, పేదలకు సంబంధించిన ఒక గుడిసె కూడా పీకేస్తలేమని చెప్తారు. కానీ ఈ నోటీసులు ఎవరికోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో చెప్పాలని చెప్పి మనం చేస్తారు. ఇంకొంతమంది చూస్తున్నా ఈ మధ్యకాలంలో వాళ్ళే ధర్మాన్ని మూస్తున్నట్టుగా వాళ్ళే ధర్మానికి ప్రతీకలైనట్టుగా ఒక ఆయన మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు అయితే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గొప్ప ప్రగతి కాముకుడు, చాలా గొప్ప మేధావి, గొప్ప సంఘ సంస్కర్త, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలని చెప్పి భుజాల మీద ఇస్తుంటే మాకేం బాధ లేదు. కానీ నాగేశ్వరరావు గారు తెలియంది ఏంటంటే నీకు తెలిసింది ఒక ఇన్కన్వెన్షనే తప్ప నీకు తెలివంది అస్మత్పేట చెరువులో 125 మంది పేదల కన్నీళ్ళ గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? అలవాల్ చెరువులో జీతాలు చేసి నౌకర్లు చేసి నెలకు 5,000-10,000 బ్యాంకులకు ఈఎంఐ కట్టి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఉన్న గోస గురించి నీకు తెలుసా నాగేశ్వరరావు గారు? ఇవాళ సూడో మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో ఆ ట్రెండింగ్ కోసం ఆశపడే వాళ్ళు, అప్పటికప్పుడు ఏదో పెద్ద హీరోలు అని చెప్పి పేరు తెచ్చుకునే వాళ్లకు ఈ పేదల గురించి తెలియదు. ఇలా సరూన్ నగర్ చెరువు, షఫీల్గూడ చెరువు,
ఇవాళ అస్మత్పేట చెరువు, అలవాల్ చెరువు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మల్కాజిరి పార్లమెంటు పరిధిలో వందల చెర్ల కింద ఉన్నటువంటి పేదల కన్నీళ్ళ బాధ గురించి ఇప్పటికే నేను ప్రస్తావించే ప్రయత్నం చేసిన నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇలా నువ్వేదో సూదపూసలాగా, నువ్వేదో వచ్చే ధర్మాన్ని ఇప్పుడే పునరుద్ధరిస్తున్నట్లాగా, నువ్వేదో ఛాంపియన్ లాగా ఫోజు పెట్టే ప్రయత్నం చేయకు. పేదల జోలికి వస్తే మాత్రం ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు చాలామందిని చూసింది పేదోళ్ళు, నువ్వే నిన్నే ముఖ్యమంత్రి కాదు, అనేక మంది ముఖ్యమంత్రిని చూసింది ఇక్కడ, అనేక ప్రభుత్వాలను చూసినా ఇక్కడ, అనేక పార్టీలను చూసిండ్రు, ఇవాళ నిన్ను కూడా చూస్తూ ఉన్నారు. పేదల జోలికి వస్తే మాడి మసి అయిపోతారు, జాగ్రత్త. మీరు పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇలా ఇవన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాల్సింది, మరి ఎందుకు చేస్తలేరు కానీ అంత ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, అంత ఏదో కూలగొట్టినటువంటి ఇంకేదో పెద్దల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేదల గాథల గురించి కానీ, వాళ్ళకు వచ్చిన నోటీసుల గురించి కానీ, ఆ నోటీసులు స్వీకరించిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవడం బాధ అనిపిస్తూ ఉంది. నేను ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా అదే పని కట్టుకొని షెర్ల చుట్టూ తిరుగుతున్నారు, కట్టల చుట్టూ తిరుగుతున్నారు. నేను అంటున్నా షెర్ల చుట్టూ కాల్వల చుట్టూ తిరిగేది ప్రభుత్వం తిరుగుతుంది, కానీ పేదల గూళ్ళ చుట్టూ తిరిగే ప్రయత్నం చేయండి, పేదల బాధ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి, తప్ప ఇలా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. ఇక్కడ ఇష్యూ ఇక్కడ పార్టీల ఇష్యూ కాదు, ఆయన 15 సంవత్సరాలు ఇక్కడ 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది. వారు అడిగిన ఒక ప్రశ్న, ఎస్ కబ్జాల గురించి, ఎస్ మేము చెప్పినాం కబ్జాల గురించి ఆనాడే కనుక పట్టించుకొని ఉంటే, ఇలా ఇన్కన్వెన్షన్కి బాధ్యత ఎవరండి? ఇన్కన్వెన్షన్ పర్మిషన్ వచ్చిన నాడు రోషా గారి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇలా ఆనాడు కలెక్టర్ లేడా అక్కడ, ఆనాడు జిహెచ్ఎంసీ లేదా అక్కడ, ఆనాడు కట్టుకుంటున్నప్పుడు నీ ప్లానింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఆనాడు నీ ముఖ్యమంత్రి ఏం చేసినట్టు, ఇవాళను కూలగొడితే ఆహా ఓ అంటున్నారు. ఆనాడు ఇచ్చింది నీ పార్టీ కదా, ఆనాడు ఇచ్చింది నీ ముఖ్యమంత్రి కదా, ఇవాళ ఇట్లాంటి అనేకం ఉన్నాయి. కాబట్టి నేను అంటున్నా